గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాభద్రభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశలందరికీ కూడా నమస్కారం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు చంద్రగ్రహణం పట్టబోతోంది అందులోనూ ఆశ్వయుజ పౌర్ణమి నాడు అంటే కోజాగిరి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం పట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఈ గ్రహణం పడుతోంది ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఏ రాశుల వారికి దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి లేదా ఏ ఏ రాశుల వారికి దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలని అలాగే గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి దీనికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి ఇలాంటి అనేక రకాల గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి తెల్లవారితే ఇరవై తొమ్మిదో తారీఖు అనమాట ఇరవై ఎనిమిది అర్ధరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాలకి చంద్రగ్రహణం పట్టబోతుంది మనకి ఇంచుమించు మళ్ళా రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది అంటే ఒంటి గంట నాలుగు నిమిషాలకు పట్టి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి గ్రహణం విడుస్తుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ మేషరాశి వారు కానీ చూడకూడదు అని ఎందుకంటే అశ్వనీ నక్షత్రంలోనే పడుతుంది కాబట్టి వాళ్ళకి విశేషంగా దోషం ఉండిపోతుంది కాబట్టి చూడకూడదు అయితే దీనివల్ల ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నట్లయితే కనుక వారికి ఏమో ఘాతమో అని వృషభ రాశి వారికి వ్యయము అని మిథున రాశి వారికి లాభము అని కర్కాటక రాశి వారికి ఏమో సుఖమో అని సింహరాశి వారికి మాననాశము అని కన్యా రాశి వారికి అతి కష్టము అని అలాగే వారికి స్త్రీ కష్టమో అని వృశ్చిక రాశి వారికి సౌఖ్యమో అని ధనుస్సు రాశి వారికి చింత అని మకర రాశివారికి వ్యధాని కుంభరాశి వారికి ధనలాభము అని వారికి హాని అని ఈ రకంగా మనకి తెలియజేశారు అయితే ఎవరెవరికి దీనివల్ల అనుకూల ఫలితం ఉందయ్యా అన్నట్లయితే కనుక మిథుని రాశివారు కానీ కర్కాటక రాశి వారికి కానీ వృష్టికి రాశి వారికి కానీ కుంభరాశి వారికి కానీ వీళ్ళకి ఈ గ్రహణం వల్ల చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళ జీవితంలో మంచి అవకాశాలు రావడం తొందరగా ఎదగడం ఆ యొక్క అనుగ్రహాలు అంటే ఈ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం రాహు యొక్క అనుగ్రహం గ్రహానుకూలత కలగడం వల్ల చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది గ్రహణం యొక్క ప్రభావం అయితే ఎవరికి దీనివల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అంటే ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి అన్నట్లయితే కనుక మేషరాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి దీనివల్ల తీవ్రంగా దుష్ప్రభావాలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క గ్రహ ప్రభ గ్రహణ ప్రభావం బాగా తీవ్రంగా పడుతోంది అంటే ముఖ్యంగా ఏమిటి దీనివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావము అంటే కనుక ముఖ్యంగా చంద్రుడు రాహువు ఇచ్చేటటువంటి వివైత ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా చెడు ఫలితాలను ఇస్తాయి అని ఏమేమిస్తాయి చంద్రుడు రాహు ఇచ్చే ఫలితాలు అన్నట్లయితే కనుక ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడము గొడవలు జరగడము అనారోగ్య సమస్యలు రావడము అలాగే దీర్ఘకాలిక రోగాల సమస్యలు రావడము లేదా అవి పెరగడము విపరీతమైన ఖర్చులు రుణ బాధలు మనశ్శాంతి లేకపోవడము అలాగే ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కలగజేస్తాడు కుటుంబంలో గొడవలు భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే అనేక రకాల సమస్యల కారకత్వం అన్నమాట కాబట్టి ఇలాంటి సమస్యలకి కారకత్వం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి ఇలాంటి సమస్యలు విపరీతంగా ఉంటాయి అని అయితే ఎంతకాలం దీని ప్రభావం ఉంటుంది గ్రహణం యొక్క ప్రభావం అంటే కనుక ఖచ్చితంగా ఆరు నెలల పాటు దీని ప్రభావం దుష్ప్రభావం ఉంటుందిట అలాగే మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉన్నాయి అన్నట్లయితే కనుక సింహరాశి వారికి వారికి ధనుస్సు రాశి వారికి మేనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే పెద్దగా విశేషంగా దానివల్ల లాభం లేదు కానీ స్వల్పంగా ఇబ్బందులు మాత్రం ఉంటాయి అని కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మేష వృషభ కన్యా మకర రాశి వాళ్ళు సింహ తుల ధనుస్సు మీనరాశి వారికి కూడా ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలే అయితే మరి ఈ దుష్ప్రభావాలు పోవాలంటే ఏం చేయాలి అంటే కనుక గ్రహణ దోష పరిహార శాంతి చేసుకోవాలి దీనికి రెండు రకాల విధానాలు ఉన్నాయి ఒకటేవిటయ్యా అన్నట్లయితే కనుక మీ యొక్క గోత్రము పేరు మీ యొక్క రాశి కానీ మీ నక్షత్రం కానీ మాకు తెలియజేసినట్లయితే మీరు ఫోన్ చేసిన ద్వారా కానీ లేదా వాట్సాప్లో కానీ మీ యొక్క గోత్రాల పేర్లు మీ రాశి పెట్టినట్లయితే కనుక నక్షత్రం కానీ పెట్టినట్లయితే కనుక మా పీఠంలో రోజు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ హోమ కార్యక్రమాన్ని బ్రాహ్మణ ద్వారా నిర్వర్తించడం జరుగుతోంది రుత్వికల ద్వారా ఆ రోజు రాత్రి కాబట్టి మేము చక్కగా సంపూర్తిగా ఈ యొక్క గ్రహణ దోష పరిహారాన్ని సంపూర్తిగా మీ యొక్క గోతనామాలతో చేయించగలుగుతాం తద్వారా మీకు ఈ యొక్క గ్రహణం తాలూకా దుష్ప్రభావాలు పోయి మీకు బ్రహ్మాండమైన సత్ఫలితాలు కలుగుతాయి మంచి యోగం కలుగుతుంది అనుమానం ఏమీ లేదు అయితే మీ అంతరం మీరు చేసుకునేటటువంటి గ్రహణ దోష పరిహారాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఖచ్చితంగా పట్టేటప్పుడు స్నానం చేయాలి అంటే ఒంటి గంట నాలుగు నిమిషాలకి ఖచ్చితంగా స్నానం చేయాలి అలాగే మళ్ళా ఈ యొక్క గ్రహణం విడిపోయిన తర్వాత రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి మళ్ళా స్నానం చేయాలి ఆ గ్రహణం సమయంలో చక్కగా ఏదైనా మంత్రాన్ని కానీ లేదా అనుష్ఠానాన్ని కానీ చేసుకోవడం చాలా మంచిది లేదా లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ ఓన్నమ శివాయి కానీ నమో నారాయణ కానీ మీ ఇష్టం మీకు తోచినటువంటి నామాన్ని ఏదైనా చేసుకోవడం చాలా మంచిది అయితే గ్రహణం విడిపోయిన తర్వాత తెల్లవారుజామున అంటే రాత్రి పడుకుని వెళ్ళి తెల్లవారుజామున లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఎందుకంటే అర్ధరాత్రి ఎవరూ ఉంటారు కాబట్టి తెల్లవారుజాములు లేచిన తర్వాత స్నానము చేసి ముఖ్యంగా తల స్నానం చేసి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి కానీ లేదా మీ ఇంటికి ఎవరైనా బ్రాహ్మణులు వచ్చారనుకోండి బ్రాహ్మణులు పిలిచి కానీ లేదా మీ పురోహితులకు కానీ ఒక రాగి చెంబుతోటి నెయ్యిని అలాగే కేజింపావు మినుగులని కేజింపావు బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రాన్ని అలాగే ఒక నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వస్త్రాన్ని ఒక దక్షిణ తాంబూలాలని వీటన్నిటిని కూడా ఒక పళ్ళెల్లో పెట్టి చక్కగా బ్రాహ్మణులకి ఇచ్చేయాలి అలాగే వెండి చంద్రబింబం వెండి సర్పము కూడా దాంట్లో పెట్టి దానం ఇవ్వాలి ఈ రకంగా దానం ఇచ్చినట్లయితే కనుక దాని తాలూకా దుష్ప్రభావం పోతుంది మీకు అని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ నక్షత్రాల వారు ఈ యొక్క ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏమిటి ఒక పల్లెల్లో బియ్యం అలాగే ఒక పళ్ళెల్లోనేమో మినుగులు అంటే కేజింపావు కేజింపావు బియ్యము మినుగులు పెట్టి దాని మీద ఒక దాని మీద తెల్లని వస్త్రం ఒక దాని మీద నీలం వస్త్రం వేసి దాని మీద చంద్రుణ్ణి అలాగే సర్పాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి కుదిరితే రాగి పాత్రలో నెయ్యి కూడా వేసి చక్కగా మీ బ్రాహ్మణికి ఇచ్చేసినట్లయితే కనుక దాని తాలూకా ప్రభావం మీకు ఉండదు ముఖ్యంగా ఎవర ఎవరు చేయాలని చెప్పారని దాకాను కాను అన్నట్లయితే కనుక ఈ యొక్క ఈ సింహరాశివారు తులారాశివారు ధనుసు రాశివారు వారు అలాగే మేషరాశివారు వృషభ రాశివారు కన్యా రాశి వారు మకర వారు ఖచ్చితంగా ఈ యొక్క దానాన్ని చేయాలి అలాగే కుదిరితే యొక్క గ్రహణ దోష పరిహార శాంతి కూడా చేసుకోవడం వల్ల సంపూర్తిగా మీకు దాని ప్రభావం దుష్ప్రభావం ఉండదు కాబట్టి కుదిరితే ఎవరన్నా సరే మీకు ఎవరన్నా గ్రహ దోష పరిహారం చేయించుకోవాలన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయట్లేదు వాట్సాప్లో పెట్టండి మీకు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కూడా మీకు తెలియజేస్తాం ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే ఇంకా ఈ గ్రహణం సమయంలో ముఖ్యంగా అందరూ మిగతా అన్ని రకాల రాశి వారు అందరూ చేయవలసినటువంటి పరిస్థితులు ఏమిటి అన్నట్లయితే కనుక ఆహార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ రోజు గ్రహణం రోజున ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేయడం సాయంకాలం స్వల్పంగా పలహారం అంటే ఇడ్లీ లాంటివి కానీ బాగా తొందరగా అరిగిపోయేటటువంటి టిఫిన్ కానీ ఒకవేళ ఏదైనా భోజనం చేసినా కూడా చాలా కొద్ది మోతాదులోనే భోజనం చేయాలి లైట్గా ముఖ్యంగా ఏడు గంటలు దాటిన తర్వాత ఇంకా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చిన్న పిల్లలు కానీ పాలు తాగే పిల్లలు కానీ లేదా ఏదా మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ రోగాలతో ఇబ్బంది పడేవారు మాత్రం దీనికి మినహాయింపు వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన విధానాన్ని బట్టి పాటించండి కానీ మిగతా వారందరూ కూడా ఆరోగ్యవంతులందరూ కూడా ఖచ్చితంగా సాయంకాలం ఏడు దాటిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఏమంటే ఎందు చేత తీసుకోకూడదండి అంటే కనుక ఆ గ్రహణం సమయంలో కాస్మోటిక్ రేడియేషన్ అనేటటువంటిది వెలువడుతుండే దాన్ని మనం ఆల్ట్రావయోలెట్ కిరణాలు అంటారు అవి సోకడం వల్ల వాటి ప్రభావం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది అని అందులో ముఖ్యంగా ఆహార పదార్థాల మీద యొక్క కాస్మెటిక్ రేడియేషన్స్ అల్ట్రావైలెట్ వయలెట్ కిరణాలు పడడం వల్ల కూడా ఆహార పదార్థాలు పాడవుతాయని కాబట్టి ఆ గ్రహణం సమయంలో ఎటువంటి ఆహారము తినకూడదు అలాగే ఆ సమయంలో మనం తిన్న ఆహారం కూడా కడుపులో ఉండకూడదు అది కూడా మన కడుపు మీద లోపల ఉండే ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా కడుపు నొప్పులు రావడం అనారోగ్య సమస్యలు రావడం తలెత్తుతాయని కాబట్టి ఖచ్చితంగా అటువంటివి ఆహార పదార్థాలు ఇవి కూడా గ్రహణం సమయంలో తీసుకోకూడదు అలాగే గ్రహణ సమయంలో ఆహారం అంతా అరిగిపోయేలా చూసుకోవాలి అని కాబట్టి పందరాళి భోజనం చేసేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఆబ్దీకానికి సంబంధించినటువంటి విషయాలు ఆ రోజు కనుక తద్దినం వస్తే ఏ సమయంలో పెట్టాలి సాధారణంగా కనుక మధ్యాహ్నం సమయంలో కానీ సాయంకాలం సమయంలో కానీ ఆబ్దీకాలు వచ్చేయనుకోండి ఖచ్చితంగా ఆ రోజు వదిలేసి గ్రహణం వెళ్ళాక పెట్టమనేవారు కానీ అదృష్టం దీనికి అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మూడో జాములో వచ్చింది కాబట్టి దీనికి పట్టింపు ఏమీ లేదు ఆ రోజు మామూలుగానే మధ్యాహ్నం సమయంలో కొంచెం పెద్దరాళి పన్నెండు ఒంటి గంట సమయంలోపే ఆబ్దీకం పూర్తయిపోయేలా చేసుకోండి ఆబ్ద్యేకం ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఆబ్దీగాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టేయచ్చు ఆబ్ద్యేకం విషయంలో ఇబ్బంది ఏలేదు ఇక ప్రధానంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అన్నట్లయితే కనుక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అందరూ కూడా హాయిగా రాత్రి సమయమే కాబట్టి పెద్ద భయపడక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు మీరు ఎలాగైతే ప్రతిరోజు పడుకుంటారో అలాగే హాయిగా పడుకోండి ఇలాగే అర్ధరాత్రి వంటిగంటే కాబట్టి మీరు మంచి నిద్రలో ఉంటారు కాబట్టి పెద్ద సమస్య ఏమీ లేదు అదే సాయంకాలమో మెట్ట మధ్యాహ్నమో పొద్దున్నో అనుకోండి మెలుకుగా ఉంటారు కాబట్టి ఇబ్బంది సరే ఏది ఏమైనా కూడా కాస్త చేతులు కడుపు మీద పెట్టుకోకుండా పడుకోండి ఎక్కడా గోక్కోవడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఆ సమయంలో కడుపు మీద గోక్కున్నట్లయితే కనుక పుట్టబోయే పిల్లలకి గ్రహణం మూలాలు అని వస్తాయి మనకు తెలుసు కదా గ్రహణం మొలలు అంటారు మీరు వెబ్సైట్లో నెట్లో కొట్టుకున్న మీకు కనపడతాయి చిన్న చిన్న పొక్కుల కింద గురుపుల కింద ఏదో చిన్న చిన్న వాటి కింద పిల్లలకు వస్తూ ఉంటాయి చాలా చోట్ల వాటే గ్రహణం మొలలు అంటారు అంటే గ్రహణం సమయంలో తల్లి తల్లిలు గోక్కోవడం వలన వచ్చేటటువంటి మొలలు అని కాబట్టి ఆ సమయంలో అలాంటి గోక్కోడాలు మంచివి కావు కాబట్టి గ్రహణం సమయంలో కాస్త ప్రశాంతంగా చేతులు వెళ్ళల్పగా పెట్టి మంచమే పడుకోవడానికి ప్రయత్నం చేయండి రెండో విషయం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరు బయటకు అస్సలు రాకండి ఎందుకంటే ఈ యొక్క అల్ట్రావ్యాలీ కిరణాల యొక్క ప్రభావం పిల్లల మీద ప్రభావం బాగా ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి బయటకు ఎవరు రావడానికి ప్రయత్నం చేయకండి ఇక ప్రధానంగా గ్రహణం సమయంలో దర్భలు ప్రతి ఇంటి మీద వేసుకోండి అలాగే పచ్చళ్ళ మీద నూనెల మీద ఫ్రిడ్జ్లోను అలాగే ఇంటిపైన వాటర్ ట్యాంక్ మీద అలాగే నిల్వ ఉండే పదార్థాలు అన్నింటి మీద కూడా వేసుకోండి ఎందుకంటే అలా వేసుకోకపోతే ఏంటండి అంటే కనుక చాలా తొందరగా పచ్చళ్ళు పాడైపోతాయి అవి తినకూడదు ఎందుకంటే ఆ అల్ట్రావయలేట్ కిరణాలు కానీ కాస్మోటిక్ రేడియేషన్ కానీ ఆ పచ్చళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి అవన్నీ నిల్వ ఉండేటటువంటి పదార్థాలు కాబట్టి వాటి మీద ఆ ప్రభావం ఉండకుండా ఉండాలి అన్నట్లయితే కనుక దర్భలు వాటిని కాపాడతాయి అలాగే దేవుళ్ళ మీద కూడా మనం విగ్రహాలు ఉంటాయి కదా అర్చన చేసుకునే విగ్రహాలు వాటి మీద కూడా దర్భలు వేసుకోవాలి ఇంటి మీద కూడా ఎందుకంటే దర్భలు అమృత స్వరూపం ఎందుకంటే అమృతం వచ్చి దర్భల మీద పడింది కాబట్టి విషాన్ని విరుగుడు ఏ ఉంటారంటే అంటే అమృతం కాబట్టి అలాంటి విషపరమైనటువంటి కిరణాలని వాటి వ్యతిరేక ప్రభావాలని తప్పించుకుని తప్పించుకునే శక్తి ఆ దర్భలకు ఉంటుంది కాబట్టి చాలా విశేషం అందులోనూ కూడా ఒక శ్లోకం చెప్పారు ఇంద్రో వలయమో మోక్షో వరుణో వాయురేవచ కుబేర ఈశో ధ్వనత్వించు ప్రగోధ వ్యధా వ్యధామయం అని ఈ యొక్క శ్లోకం చెబుతూ ఆ దర్భలు వేసుకుంటే ఇంకా ఎక్కువ పనిచేస్తుంది ఈ శ్లోకాన్ని మీకు కింద స్క్రోలింగ్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలంటే ఆ యొక్క శ్లోకం చదువుతూ దర్భ వేసుకోండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ యొక్క ప్రభావం వల్ల ఇక ప్రధానంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత పొద్దున్నే దానం ఇస్తారు కదా ఇవి నేను దాకా చెప్పిన మినుగులు అలాగే బియ్యము అలాగే వెండి సర్పము వెండి చంద్రుణ్ణి అలాగే తెల్ల వస్త్రం నీలం వస్త్రం దానం ఇస్తారు కదా ఆ సమయంలో సంకల్పం ఏం చెప్పుకోవాలి అన్నట్లయితే కనుక ఈ రకంగా చెప్పుకోవాలి ఇది కూడా ఏమిటంటే మీకు స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి జన్మరా మమ జన్ మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థిత గ్రహణ సూచిత శుభ ఫలప్రాప్త్యర్థం తానం అహంకరిష్యే అని ఆ యొక్క బియ్యాన్ని మినుగుల్ని దానం ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే గ్రహణం సమయంలో అంటే అర్ధరాత్రి గ్రహణం పట్టినప్పుడు ఎవరైనా తపస్సు కానీ అనుష్ఠానం కానీ జపం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ రకంగా సంకల్పం చెప్పుకోవడం మంచిది అని ఏమిటా సంకల్పం అంటే కనుక మమ మంత్రానుష్ఠానం మమ ఏమని చెప్పుకోవాలంటే కనుక మమ రాహుగ్రస్త్యే దివాకరే దేవతాయ మంత్రసిద్ధి కామోగ్రాసాది ముక్తి పర్యంత దేవతామంత్రయ జపమహంకరిష్యే అని ముక్తి రావడం కోసం అని చెప్పేసి జపమహంకరిష్యే అని చెప్పేసి అప్పుడు మీరు ఏదైతే ఏ దేవతను అయితే ఇష్టంగా కులుస్తారో లేకపోతే ఏ మంత్రం అయితే స్మరణ చేసుకుంటారో దాన్ని స్మరణ చేసుకోవడం మంచిది దీన్ని కూడా మీకు స్క్రోలింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే బెంబదాన మహంకరిష్యే అని బెంబదానం చేసుకోవడం మంచిది ఈ రకంగా చేయడం మంచిది అలాగే కాలసర్పదోషం ఉన్నవారు కూడా ఖచ్చితంగా గ్రహణ సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసినట్లయితే కనుక మీకు దోషం యొక్క ప్రభావం పోతుంది మా శ్లోకము అంటే కనుక అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహి కాగర్భ సంభూతం రాహుం ప్రణవాం యహం అని గర్భ సంభూతం రాహుం ప్రణవాం యహం అని అర్ధకాయం మహావీరం కాగర్భ సంభూతం రాహుం ప్రణవామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని కనుక మీరు ఆ యొక్క గ్రహణ సమయంలో జపం చేసుకున్నట్లయితే మీకు కాలసర్ప దోష యొక్క ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి ఆ రకంగా కుదిరితే జప జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక గ్రహణ సమయంలో పెద్దలు చెప్పినటువంటి ఋషులు చెప్పిన నియమాలు ఏమిటి అంటే కనుక గ్రహణం సమయంలో వేడి నీటితో స్నానం చేయకూడదు పట్టు స్నానం కానీ విడుపు స్నానం కానీ చండింటి స్నానమే చేయడం మంచిది ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళకి మినహాయింపు ఇక ప్రారంభంలోనూ చివర అలాగే మధ్య ప్రారంభంలోనూ చివర కూడా ఖచ్చితంగా స్నానం చేయాలి మధ్యలో హోమం చేయాలి అని చివర దా దానం చేయాలి అని అలాగే రజస్వల అంటే కనుక ముట్టైన వాళ్ళు కూడా ఇంట్లోకి రాని వాళ్ళు కూడా అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రహణం స్నానం చేయాలి పొట్టు స్నానం విడుపు స్నానం అలాగే ఉంటుంది చూసారు కొంతమందికి మైలు పట్టేవాళ్ళు కూడా మాకు మైలు కదండి మాకేం పని చేయదనం వీలదు మైలు పట్టేవాళ్ళు కూడా ఈ గ్రహణం పొట్టు స్నానాన్ని విడుపు స్నానాన్ని ఖచ్చితంగా చేయాలి వాళ్ళు కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు తప్పేం కాదు అలాగే గ్రహణం సమయంలో నిద్రించకూడదు అని అలా అంతెందుకు మలమూత్ర విసర్జన కూడా చేయకూడదు ఎందుకంటే గ్రహణం కన్నా ముందే మలమూత్ర విసర్జన ఏమని చేసుకోవడం మంచిది అలాగే గ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని తినకూడదు అలాగే గ్రహణం పట్టక ముందర వండినటువంటి ఆహారాన్ని గ్రహణం తర్వాత తినకూడదు ఇది చాలా ప్రధాన విషయం ఎందుకంటే సాయంకాలం ఏదైనా వంట వండేసింది మిగిలిపోయింది అనుకోండి గ్రహణం వెళ్ళిపోయేగా ఏదో దర్బలే వేసుకున్నాను పొద్దునే తింటామండి చాలా పొరపాటు తినకూడదు అలాగే గ్రహణం ముందర వండింది తర్వాత తినకూడదు అలాగే గ్రహణ సమయంలో కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి అలాగే గ్రహణ సమయంలో స్త్రీలు అంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చీకటి గదిలో పడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత పొద్దున్నే యజ్ఞాపవేదాన్ని ఖచ్చితంగా మార్చుకోండి అలాగే గ్రహణం తర్వాత శుద్ధ బిందువును చూసిన తర్వాతే భోజనం చేయాలి ఎవరైనా సరే ఆహార పదార్థాలు ఎవరైనా గ్రహణ సమయంలో తినకుండా వాళ్ళు ఆ బాగా ఆకలేసేదైనా ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఉంటే కనుక గ్రహణం అయిపోయిన తర్వాత పూర్తిగా చంద్రుడు మళ్ళీ స్పష్టంగా కనపడిన తర్వాత కావాలని ఏదైనా తినొచ్చు అలాగే గ్రహణం సమయంలో భార్యాభర్తలు సంభోగం జరుపుకోకూడదు భార్యాభర్తలు కలవకూడదు అని ఈ రకమైన నియమాలు మన పెద్దలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు పాటిద్దాం అలాగే ఆలయాలకు ఇంకే సమస్య లేదు రాత్రి అలాగ మూసేస్తారు తెరుస్తారు కాబట్టి ఆలయాలకి లేదు హాయిగా దర్బలు వేసుకుంటారు మామూలుగా నిత్య పూజాది కార్యక్రమాలన్నీ కూడా మామూలు సమయంలోనే చేసుకోవచ్చు ఇవి గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్తి విషయాలు ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కదా మీరు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మీకు దానికి రిప్లై ఇస్తాము అలాగే ఏదైనా అనుమానం ఉండట్లయితే ఫోన్ కూడా మీకు తెలియజేస్తాం స్వస్తి